ఎలా ఉందండి సలార్ చాలా బాగుందండి చెప్పాలంటే బాహుబలి తర్వాతకి ఇది బెస్ట్ మూవీ అనుకోవచ్చు ప్రభాస్ ది అన్ని బాక్స్ ఆఫీస్ పక్కా బ్లాస్ట్ చేస్తది అండ్ ఇంకా చెప్పాలి అంటే కొంచెం హీరోయిన్ క్యారెక్టర్ ఇంకొంచెం ఉండాలి అనిపిస్తుంది మదర్ క్యారెక్టర్ కూడా ఇంకొంచెం ఎమోషనల్ గా ఉండాలి అనిపిస్తుంది ఫ్రెండ్షిప్ బాండ్ అయితే ఇంకా అల్టిమేట్ ఇంకా సొసైటీలో చూసుకుంటే అలానే ఫ్రెండ్షిప్ దొరకదు అండ్ ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మూవీస్ లల్లో సాంగ్స్ కూడా ఇంకొంచెం ఉండాలి అనిపిస్తుంది ఎమోషన్ అయితే బాగా వర్క్ అవుట్ అయ్యింది మ్యూజిక్ లేదా ఉంది బట్ అంత అనిపిస్తుంది ఇంకొంచెం ఉండాలి అనిపిస్తుంది ప్రభాస్ లుక్స్ గాని డైలాగ్స్ గాని ఎలా ఉన్నాయి వేరే లెవెల్ అండి అసలు మనం కంపేర్ చేయలేం వేరే హీరోతో ఇంకా ఎస్తో పోలిస్తే ఇంకా వేరే ఉంది ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కి హ్యాపీ అన్నాడు ఒక మూడు సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత ఈ సినిమా ఎలా అనిపిస్తుంది ఆఫ్ కోర్స్ నేను పక్కా చెప్పాస పక్కా హ్యాపీ ఉంటది కాకపోతే ఇంకొంచెం లాస్ట్ క్లైమాక్స్ ఇంకొంచెం సటిస్ఫాక్షన్ అనిపించలేదు నాకు అంటే పార్ట్ 2 ఉంది కదా దాంట్లో చూపిస్తారేమో మరి మేబీ అయ్యుండొచ్చు గాని కొంచెం కన్క్లూజన్ లో పెట్టారు లైక్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఆ టెన్స్ లలో అర్థం కావట్లేదు ఇది ప్రెజెంట్ జరుగుతుందా లేకపోతే ఇంకేమైనా పాస్ట్ ఉందా బా సస్పెన్స్ గా క్లమ్సీ అనిపిస్తుంది నాకు కొంచెం అంటే కేజీఎఫ్ 2 కి వెయిట్ చేసినంత సలార్ 2 కి వెయిట్ చేస్తారా ఆ పక్కా వెయిట్ చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ మెన్షన్ చేశారు చాప్టర్ 2 ఇంకొంచెం ఉంది అనేసి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ పృథ్వీరాజ్ గారు ఎలా అనిపిస్తుంది క్యారెక్టర్ బాగుంది నేను అంటే ఇంకా ఎక్కువ చెప్పదు అన్న లాగ్ ఉందన్నారు కదా లాగ్ అనిపిస్తుంది మీకు ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి లాగ్ లేదనే చెప్తాను నేను ప్రభాస్ ఫ్యాన్ కాకపోతే కాకపోయినా లాగ్ లేదనే చెప్తాను కంటెంట్ బాగుంది స్టోరీ ఎలా ఉంది చాలా బాగుంది స్టోరీ అంటే యూనిక్ గా ఉంది అంటే ఎట్లా చెప్పాలి పెద్ద 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 మూవీస్ ఉంటాయి కదా లైక్ బాహుబలి కానీ కేజీఎఫ్ కానీ అలానే ఉంది బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది కలెక్షన్స్ లో పక్కా బ్రేక్ చేస్తుంది పక్కా వస్తాయి అనుకుంటున్నారు మోర్ దన్ 500 క్రోర్స్ బాహుబలి 2000 క్రోర్స్ ఎంత వచ్చినాయి 2000 ఆ ఓకే 5000 క్రోర్స్ ఓకే థాంక్యూ ఎలా ఉంది బ్రో సలార్ 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 నువ్వు ఎంత గట్టిగా సలార్ అన్నావు అంత గట్టిగా ఉంది సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది బట్ ప్రతి సినిమాలో ప్రభాస్కి డైలాగులు ఉంటాయి బట్ ఇందులో డైలాగులు తక్కువ ఎంత సైలెంట్గా ఉంటే అంత వైలెంట్ రా మనిషి అని ఒక నిదానం ఉంది ఈ సినిమాలో కరెక్ట్గా ఉంటుంది అనమాట చాలా వైలెంట్ అనమాట ఎలాగంటే అని చూస్తే ఒక్కసారి మనకే భయం వేస్తుంది అనమాట చాలా చాలా బాగుంది అన్న అంటే కేజీఎఫ్ కానీ డబుల్ ఉంది ఆ ఎలివేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఫైట్లు కానీ ఒక ప్రభాస్కి తగ్గ సినిమా అంటే ఇన్నాళ్ళకి బాహుబలి తర్వాత ప్రభాస్ కట్టౌట్కి ప్రభాస్కి సరైన సినిమా ఈజ్ అ సలార్ సినిమా అన్న ఆ ప్రశాంత్కి ఇంకెవరో సాటరారు ఇంక చెప్తున్నాను కదా ఒకప్పుడు రాజమౌళి గారి పేరు మాత్రం వినిపించేది ఈ కా నుంచి టాలీవుడ్లో ప్రభాస్ రాజమౌళి గారు ప్రశాంతిలా అనిపిస్తుంది ఇంకా శృతిహాసన్ కోసం చెప్పుకుంటే శృతిహాసన్ వేస్ట్ అన్న సినిమాలో ఏమీ ఎటువంటి ఇంపాక్ట్ లేదు జస్ట్ రెండు మూడు ఎలివేషన్ కోసం వాడుకున్నారంతే ఇంకా మదర్గా చేసిన ఆవిడ కూడా అక్కడక్కడ కొంచెం బాగానే పండించారు సినిమా అంతా కూడా ప్రభాస్ వన్ మ్యాన్ షో అన్నమాట ర్యాంపేజ్ గుర్త ర్యాంపేజ్ ఆడిచ్చి అతను సినిమాలో సీట్లో కూర్చోవడం ఎగిరి ఎగిరి గంతులేస్తే చూస్తాం అన్నమాట అంత ర్యాంపేజ్గా ఉంది ఇంకా క్లైమాక్స్ ఫైట్ అయితే ఆ ప్రభాస్లో ఉన్న చిన్న ఫన్నీ యాంగిల్ కూడా చూపిస్తాడు ఇంకా పృథ్వీరాజ్ గారి యాక్టింగ్ అండ్ ఆయన ఫైట్లు కూడా చాలా బాగున్నాయి ఇద్దరు కూడా ఇద్దరు హీరోలు అని చెప్పుకోవచ్చు బట్ ఏంటంటే ప్రభాస్లో ఒక ఎలివేషన్లో ఒక వేరే లెవెల్లో చూపించారు మనకి ఎస్ అంటే కేజీఎఫ్ 1 చూసినప్పుడు ఇదే సినిమా ప్రభాస్కి పడితే ఏ ఫీలింగ్ అయితే మనకు వచ్చిందో అదే ఫీలింగ్లో సినిమా ఉంది 300 కాదు 1000 రూపాయల టికెట్ కొనుక్కున్నా సరే వాడు 1000 రూపాయలు కొన్నా మర్చిపోయి చాలా ఎంజాయ్ చేస్తారు ఇంకా రవి గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా చాలా బాగుందన్న కాకపోతే ఎంట్రీ ఒకటి ఏ ఫైటీ లేకుండా సైలెంట్గా వస్తాడు కానీ ఇంటర్వెల్ ముందు ఒక అరగంట ముందు నుంచి ఇంకా ర్యాంపేజ్ అనేది మొదలవుతుంది ఇంకా ఓచుకోదన్నమాట మొత్తం ఇంకా బాడీ అంతా పాలాభిషేకం కదా రక్తాభిషేకం జరుగుతుంది సినిమాలో కూడా ఇంకా ర్యాంపేజ్ అనమాట ఇంకా ఫుల్లీ వైలెంట్ సినిమా పక్క మాస్ మసాలా ప్రభాస్ కట్అవుట్ సినిమా ఇది ఉన్న 3000 కోట్లు పక్క సినిమా అనేది దాంట్లో ఏ డౌట్ లేదు ఇది రివెంజ్ చేసుకొని కావాలంటే బీబీ రికార్డ్స్ 10 రోజుల్లో క్లోజ్ అయిపోతే సో ఓవరాల్గా నాకైతే బాలీవుడ్ కావచ్చు టాలీవుడ్ కావచ్చు కాలీవుడ్ కావచ్చు ఆల్ రాష్ట్రంలో ఇండియాగా చెప్పాలంటే 3000 కోట్లు పక్క చేసిన బ్లాక్ బస్టర్ మూవీ నా థ్యాంక్ యూ